ఏపి లేకుండా వానలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెరువులు కట్టలు తెగుతున్నాయి. పలు ప్రాజెక్టులు డేంజర్ లెవెల్ దాటిపోయాయి. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో వర్షాలు ఏకతాటిగా కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శబరి నదిలో కొత్త నీరు చేరడంతో ప్రజల్లో వరద భయం మొదలైంది. చింతూరు మండలంలో సోకలేరు కుయగూరు జెల్లివారిగూడెం వాగులు పొంగి పొరడంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కల్లేరు వద్ద వాగు పొంగి రహదారి కొట్టుకుపోవడంతో ఆంధ్ర ఒరిస్సా మధ్య రవాణా నిలిచిపోయింది. విఆర్పురం మండలం అన్నవరంలో బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాల నుండి మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఇక మోతుగూడెం సమీపంలో భారీ వర్షాలకు కొండవాగులు పరవళ్లు తొక్కుతున్నాయి. భారీ వరద రావడంతో పొల్లూరు దగ్గర జలపాతం చూడడానికి పర్యాటకులు అధికారులు అనుమతించడం లేదు. ఇక రంపచోడవరంలో గండిపోచం ఆలయం గోపురం వరకు గోదావరి వరద నీరు పోటెత్తింది. దీంతో ఆలయ అధికారులు దర్శనాలు నిలిపివేశారు. మరోవైపు గుడి ప్రాంతంలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మత్స్యకారులు గోదావరిలోకి చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. పోచమ్మ గుడి దగ్గరకు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఎమ్మెల్యే బండరు సత్యనందారావు పర్యటించారు. భారీ వర్షాలతో నష్టాల పాలైన రైతులను అన్ని విధాలు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆలమూరు మండల పెనికేరు మోదుకూరు గుమ్మిలేరులో ముంపున గురైన పంట పొలాలు పరిశీలించారు. మోకాలి లోతులో నీరు నిలిచిపోయిన పంట పొలాలను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులతో మాట్లాడి వారి కష్ట నష్టాలు తెలుసుకుని భరోసా అందించారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షం తగ్గుముఖం పడుతుంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో వరుణుడు శాంతించాడు. పలు కొండవాగులు ఉధృతి స్వల్పంగా తగ్గింది. ఇక బుట్టాయిగూడెం మండలం కామవరం అటవీ ప్రాంతంలోని గుబ్బల మంగమ్మ ఆలయంపై నుంచి వస్తున్న వరద ఉధృతి శాంతించింది. కొండవాగుల ఉధృతికి ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న డైవర్షన్ రహదారులు చట్టాలు ఛిద్రమయ్యాయి. దీంతో అధికారులు సహాయక చర్యలు రహదారి పునరుద్ధరణ పనులు మొదలుపెట్టారు. మీరు ఎలా ఉండండి సార్? మీరు ఎవరు వెళ్ళకండి ఇంకా సార్ వెళ్ళకండి సార్.